సో ఎగ్ హరాబరాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఎగ్ హరాబరాకి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆయిల్, పెరుగు, సాల్ట్, మసాలా, ఇది పచ్చిమిర్చి, నెక్స్ట్ పాలక్ కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, ఇది ఆనియన్, టమాటా కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, తర్వాత ఫ్రైడ్ ఎగ్స్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించు. సో పాన్ పెట్టుకున్నాం కదా, హీట్ ఎక్కిపోయింది, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం, దీనికి ఎక్కువ కారం అంతా యూజ్ చేయమన్నమాట, అంత గ్రీనిష్గానే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైం ఇది పాలకును, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకున్నది అన్నమాట. ఇందులో పసుపు కూడా వాడము, ఎందుకంటే మనకి గ్రీన్గా కనిపించాలని చెప్పేసి దాన్ని ఇది పోతుందని పసుపు యూజ్ చేయటం లేదు. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. కారం యూజ్ చేయకపోయినా మిర్చి యూజ్ చేస్తున్నాం, మిర్చి దీంట్లో గ్రీన్ చిల్లీతోనే వస్తుంది కారం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్, టమాటో పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం పెరుగు కొంచెం వేస్తే దీనికి బ్యాలెన్స్డ్గా ఉంటుందని వేస్తున్నాము రేణు, ఎందుకంటే పాలకూర కొంచెం చప్పగా ఉంటుంది, సో అందువల్ల పెరుగు వేస్తే కొంచెం బ్యాలెన్స్ అవుద్దని వేస్తున్నాం అన్నమాట. కొంచెం బీట్ చేసేసుకొని ఇది కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఇది వేసేద్దాం. సో మీరు చేసే వంటలు ఎక్కువగా ఎవరు కాంప్లిమెంట్ చేస్తుంటారు మీ ఇంట్లో? మా అబ్బాయి. సో మీ అబ్బాయి, మీరు డిఫరెంట్ డిషెస్ ట్రై చేస్తుంటారు? మా అమ్మాయి కూడాను, కానీ తక్కువ, అబ్బాయి ఎక్కువ. బాగుందంటే చెప్తారు, మా వారు మాత్రం బాగుందంటే, బాగాలేదంటే చెప్తారు, బాగుందంటే చెప్పరు. యాక్చువల్లీ చాలామంది ఆడవాళ్ళ కంప్లైంట్ కదా ఇది. ఎస్, బాగున్నప్పుడు చెప్పినప్పుడు బాగుందని. నేను అదే అంట, మీరు బాగున్నప్పుడు ఎప్పుడు చెప్పరు, బాగాలేనప్పుడే చెప్తారు, మరలా ఉన్నప్పుడు ఇది కూడా చెప్పద్దు కదా అంటాను నేను. మసాలా పౌడర్ వేసేద్దాం. బంద్ చేస్తాం, ఎందుకంటే పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు అన్నమాట. సో ఆల్రెడీ నేను ఫ్రై చేసేసా, ఇది ఫ్రై చేసిన ఎగ్స్. సో మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకున్నాను అంతే, లాస్ట్ ఇంకా దింపే ముందే వేస్తాం, ఎందుకంటే ఇది మళ్ళీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేశారు, సో డిష్ అవుట్ చేసేసుకోవడం.
ఇదేంటంటే గ్రేవీనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తాను రేణు. రోటీస్తో బాగుంటుంది. ఓకే, తర్వాత ఎక్కువ కారం వద్దు అనుకున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట. సో సటిల్ ఫ్లేవర్స్ కోరుకునే వాళ్ళకి ఈ కర్రీ బాగా హెల్ప్ఫుల్. ఓవర్గా కారం అది ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం నచ్చకపోవచ్చు మేబీ. ఓకే, సటిల్ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. రెడీ టు ఈట్. టేస్టింగ్ టైం, టేస్ట్ చూసి చెప్పాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ రెసిపీ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, చూసారు కదా ఎగ్ హరాబరా ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. ఎగ్ హరాబరా, దానికి కావలసిన పదార్థాలు: ఉడికించి ఫ్రై చేసిన కోడిగుడ్లు, పాలకూర పచ్చిమిర్చి మిశ్రమం, టొమాటో ఉల్లిపాయ పేస్ట్, పెరుగు, జీలకర్ర, ఉప్పు. ఎగ్ హరాబరా తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, పాలకూర పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, టొమాటో ఉల్లిపాయ మిశ్రమం, పెరుగు, చాట్ మసాలా, ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసి కొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎగ్ హరాబరా రెడీ.